నమస్కారాలు. ఈరోజు ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేంటంటే, చాలామంది నాకు ఉద్యోగం రావడం లేదు, మా కుటుంబం పైకి ఎదగడం లేదు, కొద్ది డబ్బు నిలుస్తలేదు, డబ్బు ఇంట్లో ఉండట్లేదు, డబ్బు సంపాదించలేకపోతున్నాను, 10 సంవత్సరాల నుంచి నేను చాలా కష్టపడుతున్నాను, 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, కానీ నా జీవితంలో నేను ఎదగలేదు అని ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది. చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నవగ్రహాలు, నవగ్రహాలు ఎఫెక్ట్ వల్లే మేము ఇట్లా ఉన్నాము అని ఫస్ట్ థింకింగ్ చేస్తారు. అదేంటంటే కరెక్ట్ కాదు. అది దానికి చాలా కారణాలు ఉంటాయి. నవగ్రహాలు ఒక్కటే అందరినీ ఇబ్బంది పెట్టవు, ఉద్యోగ విషయంలో అసలు సంబంధం కూడా ఉండదు. చాలా ఛానల్స్లో చూశాను, ఈ మంత్రం పాటించండి మీకు ఉద్యోగం వస్తుంది, ఇవి దానం చేయండి మీకు ఉద్యోగం వస్తుంది, ఇవి దానం చేయండి, ఈ పూజ చేయండి మీకు డబ్బు వస్తుంది, ఇవన్నీ ఉండవు నాకు తెలిసినంత వరకు. నవగ్రహాలు అనేది ఎఫెక్ట్ ఉంటుంది, అది డైలీ లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఒక దశ నుంచి ఇంకో దశకు చేంజ్ అయ్యేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. అంతవరకు నిజం నేను చెప్పగలుగుతాను. కానీ ఈ దాన ధర్మాలు చేయడం వల్ల, కొన్ని పూజలు చేయడం వల్ల, మంత్రం చేపించడం వల్ల ఉద్యోగాలు జీవితాలు మారిపోతాయంటే అది కరెక్ట్ కాదు. దానికి మెయిన్గా కొన్ని కొన్ని మీకు సంబంధించినవి అయి ఉంటాయి. అందులో ముఖ్యంగా మీ కులదేవుడు, మీ కులదేవత ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా పూజలు చేయించాలి. కొంతమందికి తెలీదు, ఇప్పుడున్న వాళ్ళకు చాలా వరకు తెలీదు. ఇవన్నీ తెలుసుకోవాలి, మా కులదేవత ఎవరున్నారు, దేవుడు ఎవరున్నారు, మా తాత తండ్రి పెద్దనాన్న చిన్ననాన్న వీళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు మా ఫ్యామిలీ ఎందుకు ఇంత ముక్కలు ముక్కలు అయిపోయింది, ఉద్యోగం ఎందుకు రావట్లేదు, డబ్బు ఎందుకు రావట్లేదు అని చాలా ఉంటాయి. ఈ కులదేవుడు అనేది మీరు తెలుసుకోవాలి. మీ తాతను అడిగి కానీ, తండ్రిని అడిగి కానీ, పెద్దనాన్నని అడిగి కానీ, చిన్నాన్నని అడిగి కానీ తెలుసుకోవాలి, అసలు మా ఇంటి కులదేవం ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అసలు మేము ఇంతవరకు ఎందుకు పూజ చేయలేకపోయినాము అని మనసు మార్చుకొని దేవుణ్ణి, ఆ కులదేవతను ఖచ్చితంగా కొలిచి తీరాల్సిందే అది. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది వేములవాడ కులదేవతగా కులదేవుడిగా ఉంటాడు, కొంతమందికి కొండగట్టు, కొంతమందికి ఊదెల, కొంతమందికి నరసింహస్వామి, కొంతమందికి బంతిపోచమ్మ, కొంతమందికి పెద్దేవుడు దుర్గమ్మ అంటారు, కొంతమందికి సమ్మక్క సారక్క, కొంతమందికి దీపావళి నోములు, కొంతమందికి రేణుక ఎల్లమ్మ, ఇలా కులదేవత కులదేవుడు ఉంటాడు. వాళ్లకు ఖచ్చితంగా మీరు పూజ చేయాల్సిందే. వాళ్లకు ఏమేమి ముడుపులు కట్టుంటారు, ఏమేమి మొక్కులు చేసుంటారో, ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే మీరు తీర్చలేకపోయారేమో, అది కూడా మొక్కి మీరు సరైన తర్పణాలు కానీ బలులు కానీ ఏవైనా సమర్పించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, మీరు మీ పెద్దనాన్న చిన్ననాన్న కానీ వేరే కుటుంబాలను పోల్చుకుంటే వాళ్ళు ఏం పూజ చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. అంతేగాని ఈ మీద వాళ్ళు చెప్పినట్టు ఈ దానం ఇవ్వాలి, ఈ నూనె వేయాలి, మాకు ఈ దానం ఇస్తే మీకు ఇది ఇంత మంచి జరుగుతుంది అని ఇవన్నీ నమ్మి మోసపోకండి. ఇవన్నీ ఫాల్స్ న్యూస్ అండి. మీరు ఆలోచించుకోండి ఒక్కసారి, మీ కులదేవత ఎవరున్నారో, దేవుడు ఎవరున్నారో ఆలోచించుకొని మీరు బలితర్పణాదులు ఏదైనా ఉంటే చేసి చూడండి, మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అలాగే ఈ దుర్గమ్మ పెద్ద దేవుడు అని అంటారు, ఈమెను ఖచ్చితంగా చేయాల్సిందే. ఈమెకు పూజ తర్పణాదులు చేస్తేనే కానీ ఈమె మీకు వృద్ధి అనేది కలుగజేస్తుంది.
అలాగే మీరు మిగతా ఎవరైతే మీ కులదేవులు ఉన్నారో తెలుసుకొని ఖచ్చితంగా పూజ చేయడానికి ప్రయత్నించండి. శుభమస్తు.